ఈ సెప్టెంబర్ మాసాంతరం కుంభరాశిగల వారికి ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, సంతాన భాగ్యం, అధికార యోగం, విమానయానం ఎలా ఉండబోతున్నాయో మా యోయో టీవీ వ్యూయర్స్కి వివరించండి. నమస్కారం అమ్మా. ప్రపదంగా మా యొక్క తల్లిదండ్రులని అలాగే మా గురుదేవుల యొక్క పాదపద్మ చరణాలకి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ, గ్రహం మూలం సర్వం జగత్, మీ డాక్టర్ అంజార శాస్త్రి చక్కగా కూడా సర్వజనులు, సర్వభక్తులు, మా యోయో ఛానల్ చూస్తున్నటువంటి వారు సర్వులు కూడాను, ఆదిత్యాయ చ సోమాయ మంగళ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహు కేతవేహ నమః అనేటువంటి ఆ తొమ్మిది నవగ్రహ దేవతల అనుగ్రహం మీద మీరు సర్వవేళ్ళ కూడా సుఖంగా సౌఖ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ, ఈ సెప్టెంబర్ నెల గురించి అడిగవ తల్లి, సెప్టెంబర్ నెల 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా మన భక్తులైన అందరికీ కూడాను ఈ కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందని దానికి చూసినప్పుడు, ఈ కుంభరాశి అంటేనే ధనిష్ట నక్షత్రం 3-4 పాదములు, శతభిష నక్షత్రం 4 పాదములు, అలాగే పూర్వభాద నక్షత్రం 3 పాదములు కలిస్తేనే కుంభరాశి అవుతుంది. ఈ కుంభరాశి వారికి ఈ మాసాంతం మనం ఉత్తరం చూసినప్పుడు వివిధ విశేషాలు నీకు తెలియజేస్తానమ్మా. నేను ముందుగా అసలు ఈ నెలలో ఉన్న గ్రహస్థితి మాత్రం మనం ఆలోచించినప్పుడు, ఈ కుంభరాశికి 3వ స్థానంలో కుజభగవాను ఉన్నాడు, అలాగే 5వ స్థానంలో రాహు ఉన్నాడు, 6వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు, 7వ స్థానంలో సూర్యుడు ఉండి 17వ తారీఖు నుంచి 8వ స్థానానికి పోతాడు, అక్కడనే బుధుడు కూడా ఉన్నాడు. తర్వాత లాభస్థానంలో గురువుతో కేతువు ఉన్నాడు, 1000వ స్థానంలో శని భగవాన్ ఉన్నాడు. ఇది ఈ యొక్క కుంభరాశికి ఈ మాసాంతం ఉన్న గ్రహస్థితులు. అదే ఇక కుంభరాశి తీసుకున్నప్పుడు ఫస్ట్ మనం ఆరోగ్యాన్ని గురించి ఒక తరం ఆలోచించినప్పుడు, ఈ మాసాంతంతో కూడాను ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది రాకపోయినా కూడాను ఆరోగ్యానికి సూర్యుడు ఎంత బలంగా ఉంటాడు, శని భగవానుడు అంతగా కారకత్వం వస్తారు కనుక, ఆ కుంభరాశాధిపతి శని భగవానుడు 1000లో మకరంలో ఉన్నాడు కనుక ఖచ్చితంగా కూడాను వక్రి అయ్యి ఇప్పుడు ధనుసులో ఉండడం కావచ్చు, శుభం జరగాలి, అయినా శనిశ్వర అనుగ్రహం పొందడం మంచిదని మన కుంభరాశి వారిని మనస్ఫూర్తిగా కూడా ఆస్వాదిస్తూ, ఆ తర్వాత వ్యాపార విషయంలో చూద్దాం. వ్యాపారానికి కుంభరాశికి రాశి ద్వితీయాధిపతి, రాశి లాభాధిపతి, లాభంలో ఉండటం యోగదాయకమే, కానీ పంచమంలో ఉన్న రాహువు ఆ లాభస్థానమైన గురువుని చూడటం వల్ల కొంచెం వ్యాపారంలో 90% మందికి కూడాను ధనం అనుకున్నంత సాధించలేని పరిస్థితి వద్దానికి అవకాశం కనపడుతుంది. కాబట్టి రావు అనుగ్రహం మీద సంపూర్ణ స్థితి పొందాలని మనస్ఫూర్తిగా కూడా మనం ఆస్వాదిస్తూ, విద్యా విధానానికి చూద్దాం. కుంభరాశి వారికి విద్యా విధానానికి విద్యాధిపతి, విద్యగా అధిపతి అయిన గురువు మంచి పొజిషన్లో ఉన్నాడు, లాభంలో ఉన్నాడు, బాగానే ఉంది. అలాగే విద్యాస్థానాధిపతి అయినటువంటి మిథునంలో రాహు ఉండి అక్కడ ఆటంకం చేద్దానికి, అంత అయిపోయింది అనుకుంటే ఎక్కడో ఏదో క్షణంలో ఆటంకం జరుగుతానికి అవకాశం ఉంది కనుక, విద్యా స్థానాన్ని కలిగాల్సిన అవసరం ఉన్నటువంటి మా భక్తులందరూ కూడా రాహు అనుగ్రహం పొందండి, శుభం జరిగిపోతుందని మనస్ఫూర్తిగా కూడా ఆస్వాదిస్తూ, ఆ యొక్క ఉద్యోగం కోసం కూడా మనం చూద్దాం. మనం ఉద్యోగానికి ఇది సరైన సమయం అని కూడా నేను చెప్తాను. నేను ఖచ్చితంగా గట్టిగా కూడా పట్టు విధమైన విక్రమార్కుల్లో ప్రయత్నం చేస్తే విజయం సాధించడానికి అవకాశం ఉంది. అక్కడ ఎక్కడ కూడా మనం పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ఇదంతా కూడా 17 తేదీ లోపలనే చూడాలా, సెప్టెంబర్ 17 లోపలనే. ఆ తర్వాత మళ్ళీ అష్టమంలో ఉన్నటువంటి బుధుడు రవివారం అంత అనుగ్రహం ఉండకపోవచ్చు, అప్పుడు శనీశ్వరి అనుగ్రహం కోసం ప్రయత్నిస్తే శుభం జరుగుతుందని మనం మనస్ఫూర్తిగా కూడా ఆస్వాదిస్తూ, వివాహ ప్రక్రియ చూసినప్పుడు ఇది కూడా శుభ సమయమే. ఎందువల్లంటే రాశికి తృతీయ స్థానంలో కుజభగవాను స్వస్థానంలో మేషంలో ఉన్నాడు, అలాగే చక్కగా కూడా శుక్రుడు షష్ఠములో ఉన్నాడు. ఇది భృగుడ దోషం అని అంటారు కాదు, శుక్రుడు అనుగ్రహం కొంచెం పొందితే వివాహ ప్రక్రియలో ముందుకు పోవడానికి అవకాశం ఉందని మనం మనస్ఫూర్తిగా కూడా ఆస్వాదిస్తూ, సంతాన విషయాన్ని గురించి కూడా మనం ప్రస్తాపన చేసుకున్నప్పుడు చక్కగా సంతానానికి సంబంధించినటువంటి సంతానాధిపతి గురువు లాభస్థానంలో ఉండడం యోగదాయకమైనా కూడాను, అలాగే అక్కడే రాహుతో తలనొప్పి వస్తున్నది ఎంతసేపు వచ్చేవాళ్ళకి, కుంభరాశికి వచ్చేవాళ్ళకి అక్కడ 5వ స్థానంలో ఉన్నటువంటి రాహువు ఈ యొక్క సంతాన ఇచ్చేట గురువుని చూడటం ఇబ్బంది కనుక, ఇక్కడ కూడా రాహు అనుగ్రహం పొందడం చాలా శుభదాయకంగా ఉంటుందని మనం చెప్పచ్చు. అలాగే కళారంగాన్ని కూడా మనం ఆలోచించినప్పుడు కళారంగానికి ఇది ఒక శుభ సమయంగా చూసుకోవచ్చు. ఇక దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కళ అన్ని రంగాల్లో ఇప్పుడు కళారంగానికి దీనికి ఒక ప్రాధాన్యత ఉంది, ఇప్పుడు అవకాశం ఉంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా వీళ్ళు ప్రయత్నించండి, ఫలితం సాధించండి, కళారంగంలో పేరు ప్రఖ్యాతులు కీర్తులు తెచ్చుకునేదానికి ప్రయత్నించవచ్చు. ఎందుకంటే తృతీయంలో ఉన్నటువంటి కుజుడు, అలాగే షష్టంలో ఉన్నటువంటి శుక్రుడు, సప్తంలో ఉన్నటువంటి రవి భగవానుడు, అష్టంలో ఉన్న బుధుడు యోగాన్ని ఇస్తారు కాబట్టి శుభం చేయగానే మనస్ఫూర్తిగా కూడా
కళారంగం వారిని ఆశీర్వదిస్తూ కానీ శనేశ్వర అనుగ్రహం ఇక్కడ కావాలి, లేదా మందగమనం అవుతుంది. ఒక శనేశ్వర అనుగ్రహం ప్రయత్నిస్తానని శుభం పలుకుతూ వాళ్ళకి, ఆ తర్వాత మనం విదేశయానాన్ని గురించి ఒక తర్వాత ప్రయత్నం చేసినప్పుడు, విదేశయానానికి కూడాను సెప్టెంబర్ 17 లోపల ప్రయత్నాలు చేయండి, ఫలితాలు ఇస్తాయి. రాహు పంచమలో యోగాన్ని ఇస్తాడు అక్కడ, అలాగే సప్తమంలో రవి ఇస్తాడు, షష్టమంలో శుక్రుడు ఇస్తాడు, తృతీయంలో చక్కగా కుజుడు ఇస్తాడు, లాభస్థానంలో గురువు ఇస్తాడు. కాబట్టి ప్రయత్నానికి మంచి శుభ సమయంగా అని చెప్పుకోవచ్చు. అష్టములో ఉన్న బుధుడు నీ యొక్క మేధస్సు మీద ఇబ్బంది పెడతా కదా, బుధుడు యొక్క అనుగ్రహం కోసం ప్రయత్నిస్తే శుభం చెబుతుంది మనస్ఫూర్తిగా కూడా. వారిని ఆస్వాదిస్తూ ఆ తర్వాత మనం అధికార యోగాన్ని గురించి ఒక తర్వాత ప్రయత్నం చేసినప్పుడు, అధికార యోగానికి కూడా ఇది రైట్ టైమే, కానీ సెప్టెంబర్ 17 వరకే చూడాలి. సప్తమంలో అప్పుడు వరకే సూర్యుడు ఉంటాడు, అప్పుడు శుక్రుడు సూర్యుడు అనుగ్రహం సంపూర్ణంగా కూడా కలిగేదానికి అవకాశం ఉంటుంది. బుధుడి అనుగ్రహం వాళ్ళకన్నా కలిగించుకోగలిగారంటే వాళ్ళ బుద్ధి కుశలతోటి ఎటువంటి ప్రమోషన్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా మంచి మంచి పోస్ట్ కానివ్వండి, లేకపోతే ఇంకా పదవులు ఏదైనా అధిష్టానికి అవకాశం ఆ బుధ అనుగ్రహంతో జరుగుతుంది కుంభరాశి వారికి తెలియజేస్తూ, ఇక ముఖ్యంగా కూడాను ఈ కుంభరాశికి మనం ముఖ్యంగా కూడాను శుభవారము శుభతిథులు తెలియజేసేయడం ముందుగా, ఏదో చెప్పానో ఎప్పుడు కూడాను మకరానికి కుంభానికి ఒకే పద్ధతి ఉంటుంది. మకర కుంభరాశులకి ఒకే ఉంటుంది, ఇద్దరికి మకర కుంభరాశులు రెండింటికి కూడా శని భగవానుగా ఉన్నాడు మనకు. కాబట్టి మనం ఆ మకర కుంభరాశులకి 19వ తారీఖు 28వ తారీఖు 1వ తారీఖు తీసుకుంటే కుంభరాశి వారికి శుభంగా ఉంటుంది. అలాగే చక్కగా కూడా శుక్రవారం శనివారం సోమవారం వీరికి కూడా సరిపోతుంది. అయితే ఈ ఏవి చెప్పినా నేను చెప్పిన తారీఖులు కానివ్వండి వారాలు కానివ్వండి, ఆ రోజు అష్టమములు అమావాస్యలు లేకపోతే అమావాస్య వెళ్ళిపోయిన పాఠ్యమి లేకపోతే అమావాస్య ముందున చతుర్దశి ఇలాంటివన్నీ కొన్ని చూసుకోవాలి, అది గురుముఖంగా చూసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇవి కొంతవరకు మీకు ఉపయోగపడతాయని నేను తెలియజేయడం జరిగింది. అలాగే ఒక మంత్రాన్ని కూడా చెప్పి వాళ్ళకి శుభం జరిగే దానికి చెప్తాను నేను. ఆ మంత్రాన్ని కూడా మీరేం పెద్ద కష్టపడటం లేకపోతే దీనికి ఏమైనా ఏదో రకరకాలైనటువంటి ఏదో మడి ఆచారాలు ఉండటమో లేకపోతే ప్రత్యేక నిబంధన నిబంధనలు ఏమీ లేవు, ఫ్రీగా హ్యాపీగా రోజు పరనిత్యం కూడా ఎలా చేయాలో అలానే ఉండండి, ఉండేదానికి మీరు అవకాశం కలిగిస్తుంది. ఆ ఉండాలంటే మీరు చేయాల్సిన చిన్న ఉపాయం ఏంటంటే ఉదయం లేయడం, స్నానం చేయడం, సూర్యుడి ముందు నిలబడడం, నేను చెప్పిన మంత్రం చేయండి. మహారూపాయ మహారూపాయ కాలవర్తనాయ సంస్కరణ స్వరూపాయ ధర్మ ప్రవర్తాయ ధర్మ ప్రవర్తాయ శ్రీ శం నమః శ్రీ శం నమః అంతే. దీనికి కూడా నువ్వులు బెల్లం చెదపెట్టుకొని చిమ్మిలాగా చుంపుకొని నేను చెప్పిన మంత్రాన్ని ఏకాగ్రత కలిగిన సేపు ముందు తల్లిదండ్రులు నమస్కారం చేసుకోండి, దైవాన్ని నమస్కారం చేసుకోండి, మీ ఇష్ట దైవాన్ని. ఈ మంత్రాన్ని ఎంతసేపు చేయాలి ఎంతసేపు చేసుకొని చక్కగా పక్షులకు కానివ్వండి, లేకపోతే ఏదైనా జలచరాలకు కానీ సమర్పించండి. ఆ తర్వాత నా భక్తులు సర్వులు ఎవరైనా సరే మీరు చేయాల్సిందల్లా ఒకటే ఉంటుందమ్మా. ఈ మంత్రం ఇవన్నీ కూడాను నేను కేవలం ఇప్పుడు ఉన్నటువంటి నక్షత్రాన్ని బట్టి రాశిని బట్టి చెప్పాను, కానీ ఇది గోచారం అంటారు, గ్రహచారం అనేది ఇంపార్టెంట్, అదే లగ్నం అంటారు. లగ్నాన్ని బట్టి 9 నవగ్రహ దేవతలు ఏ రాశుల్లో ఉన్నారని తెలుసుకుంటే అది స్వస్థంగా నీ జీవితంలో జరగబోయేటువంటి భూత భవిష్యత్ వర్తమానానికి సంబంధించినటువంటి సర్వం కూడా తెలిసిపోవడానికి అవకాశం వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన 9 రకాలైన వాటి అన్నింటిలో కూడా నీ ప్రయాణం ఇటు నడుస్తుంది, అప్పుడు దాన్ని బట్టి తిథులు మారచ్చు, పూజలు మారచ్చు, ఇంకా కొన్ని జపాలు మార్చవచ్చు, ఇంకా నాకు నేను చెప్పిన దాకా ఎక్కువ స్థాయిలో వాళ్ళు ఉండొచ్చు, లేదా నేను చెప్పిన దాకా తక్కువ స్థాయిలో ఉండొచ్చు, రకరకాలుగా ఉంటుంది. కాబట్టి లగ్నం కూడా దీనికి అవసరం. కొంతవరకు మేలు చేయడానికి ఏదో వారికి గొడుగులాగా ఇది ఉపయోగపడుతుందని నేను తెలియజేస్తూ, అలాగే గృహంలో ఉన్నటువంటి స్థితిగతులు కూడా తెలుసుకోవాలి మనం. ఎందుకంటే గృహంలో కొంతమంది నిద్రపట్టలేదంటారు, కొంతమంది మానసికంగా ఇబ్బంది పడతారు, కొంతమంది అనస్పెట్గా ఇబ్బందులు, వీటన్నిటికి కూడా సంబంధించిన శీఘ్ర మహాయంత్రం అని నా యొక్క బ్రహ్మత్వంలో చేయబడుతున్న ఒక గొప్ప విశేషమైన విశిష్టమైనటువంటి ఒక నెగటివ్ ఎనర్జీని తీసి పాజిటివ్ ఎనర్జీని పెంచేటువంటి ఒక మహత్తరమైనటువంటి పూజలో పెట్టినటువంటి ఒక మహాయంత్రం కూడా ఉంటుంది. ఈ సర్వ విషయాల్ని మా భక్తులు తెలుసుకొని విశ్వాసంతో ముందుకు నడవండి, ఆశయంతో పనిచేయండి. ఈ రెండు లేకుండా మీరు ఏది చేసినా ఉపయోగం ఉండదండి. ప్లీజ్ ఇది అర్థం చేసుకునే ప్రయత్నించండి. తల్లిదండ్రులను సేవించండి, అలాగే తల్లిదండ్రులారా మీరు కూడా పిల్లల సంస్కారంతో పెంచండి, మూలమకాలు పోవాకండి. కానీ సనాతన ఋషులు అందించిన జ్యోతిషశాస్త్రాలు అపహాస్యం మాత్రం చేయబాకండి. కృషితో నాస్తి దుర్భిక్షం ఆవగించి అదృష్టం కోసం ఇప్పుడు మేము చెప్పేటువంటివన్నీ కూడా ఉపయోగించుకోవాలి. అది స్వయంగా మీరు కొంత చేయాలి, కొంత మేము చేయాల్సిన అవసరం ఉంటుంది. ముందు దాన్ని ఏంటి అని తెలియజేసుకోవడం అనేది ముఖ్యం. ఒక జబ్బు వచ్చిందంటే ఒక రుగ్మత ఏదైనా బాడీకి వచ్చిందో ఒక డాక్టర్ దగ్గర టెస్ట్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాత జబ్బు తెలుస్తుంది, దానికి సంబంధించిన ఔషధం వాడితే మళ్ళీ యథావిధిగా మనిషి వస్తుంది. అంతే ఇక్కడ
మీకు లేనిది మీకు కొత్తగా తెచ్చి ఇచ్చేది కూడా ఏమనదు, మీకు ఉన్నదాన్ని వికసింపజేసి మీ శక్తిని ప్రజలింపజేసి మీకు ఒక అద్భుతమైనటువంటి పవర్ని తెప్పించేటువంటిదే ఈ ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ కూడా. ఇవి ఎంతవరకు వాళ్ళు దాన్ని ఆస్వాదిస్తారో, ఎంతవరకు దాన్ని విశ్వసిస్తారో, విశ్వాసం ఉన్నవాళ్ళు నాతో కలుద్దాం ప్రయత్నించండి. లేని వాళ్ళకి నమస్కారం. అలాగే నా తల్లిదండ్రులు అందరికీ కూడాను సర్వ జీవకాలములు అంటే ఈ మాసాంతం కూడా వాళ్ళు చేసే పనుల్లో వివాహ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్యా ఉద్యోగ సంతాన సౌభాగ్యాలలో కూడా శుభం జరగాలని, సుఖ సౌఖ్య భోగ భాగ్య ఐశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ, పెద్దల యొక్క ఆశీస్సులు నాకు కావాలని వారికి నమస్కరిస్తూ, పాదపద్మచరణాలకి, పిల్లలకు ఆయుష్మాన్ భవాన్ని చూస్తున్న నమస్కారం. సెలవు.